వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రతిపాటి పుల్లారు. రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ ఆగడాల గురించి అవగాహన లేని, పాలన గురించి వరదల్లో చంద్రబాబు గారి ఇల్లు ముంచడానికి కోసం లక్షల మంది ప్రాణాలు బలిపెట్టాలని చూశారని, వైసీపీ పార్టీ వారు ప్రజల సమస్యలు పట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏం చేయాలో తెలియని స్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అన్నారు. ఫిరంగిపురం మండలం తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, శ్రావణ్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అవినీతి లేని పాలన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నువ్వు దోచుకునే డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ముందు తెలుసు, అవినీతి పాలన, అవినీతి లేని పాలన అనే అర్హత నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు దోచుకున్న డబ్బు ఈరోజు లక్ష కోట్లు నువ్వు దోచుకొని నీ కింద పెట్టుకొని ఈరోజు నీతివంతమైన పాలన అంటే మీ ఎమ్మెల్యేనే అంటున్నారు. అయ్యా నువ్వు దోచుకొని కడుపు నిండింది నీకు, మమ్మేమే 17 పోరాటం చేసి ఎమ్మెల్యేలు అయితే నువ్వు మాకు నీతులు చెబుతున్నావు అయితే వాళ్ళు ఎమ్మెల్యే డిస్కస్ చేస్తున్నారు లేదా? కరప్షన్ లేదంటున్నాడు. రమ్మనండి, ఏ నియోజకవర్గంలో లేదో చూపిద్దాం. రమ్మనండి, ఏ నియోజకవర్గంలో లేదో మీ తాడిపండులోనే చూపిద్దాం. ఉందా లేదా తాడిపండులో? కనుక ఏంటండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి చేసేటువంటి పనులకి ముందు అసలు పరిపాలన అర్థం కావట్లేదు, ఏ విధంగా ముందు పోవాలని అర్థం కావట్లేదు. చెప్పండి అంటాడంట ఐఏఎస్ ఆఫీసర్, చెప్పింది ఏది వినడంట, మళ్ళా చెప్పండి అంటాడు, చెప్పింది వినడు. ఇంకేం చెప్తారు వాళ్ళు? మాత్రం ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, మూడోసారి మా గుద్దా దేవుడి పేరుకి మూడు నిండుగా పూర్తి చేస్తే అదృష్టమే. కనుక అటువంటి మీ అందరం కష్టాలు ఉన్నాయి. మేము ఈరోజు మీకు మాటలు చెబుతున్నాం. వాళ్ళు ఉండేది నిండుగా 2 ఏళ్ళు కష్టాలైనా భరించి ధైర్యంగా ఉండండి. ఏది వచ్చినా నాయకులందరం వస్తాం. శ్రావణ్ కుమార్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో తాత్కాలికంగా ఉంటాయి ఇబ్బందులు, మేము ఎన్ని చెప్పినా. పేమెంట్లు వచ్చేదాకా కూడా వదిలిపెట్టాం. నేను మొన్న బాబు గారితో కూడా మాట్లాడాను, కొన్ని కోట్లకు వేస్తాం, కోర్టు నుంచి డైరెక్షన్ చేస్తాం, వడ్డీతో పే చేయాల్సిందే, వదిలిపెట్టే ప్రశ్న లేదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం, ఎన్ఆర్జిఎస్ డబ్బులు నువ్వు వాడుకోవడానికి లేదు, ఎన్ఆర్జిఎస్ డబ్బులు ఎన్ఆర్జిఎస్ పన్నుకి ఇవ్వాల్సిందే. లోక్సభలో మన జయదేవ్ గారు పోరాడతారు, మన నాయకుడు చంద్రబాబు గారు పోరాడతారు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము, వడ్డీతో పేమెంట్ చేసేదాకా వదిలిపెట్టమని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ పేమెంట్ ఇస్తే స్థానిక సమస్యలు ఇలా రెచ్చిపోతారని. డబ్బులు స్థానిక సమస్యల్లో ఏ విధంగా ఉన్నా చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి వీలు లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. రుణమాఫీ డబ్బులు కూడా కోర్టులో వేస్తున్నాం, 4-5 ఇన్స్టాల్మెంట్ రుణమాఫీ డబ్బులు కూడా వస్తాయి, అది కూడా డిస్కస్ చేశాం, న్యాయ పోరాటం చేస్తాము. దానికి బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు, దాన్ని ఆపడానికి కూడా వీలు లేదు. కాకపోతే వీళ్ళైతే ఇవ్వరు, కోర్టు డైరెక్షన్ తోటే ఇస్తారు. మన ముఖ్యమంత్రి బాబు గారితో కూడా డిస్కస్ చేశాం, మన పార్టీ అధ్యక్షుడు వారితో, 4-5 ఇన్స్టాల్మెంట్లకి న్యాయస్థానానికి వెళ్తున్నాము, జిల్లాల వారీగా ఎక్కడ ఎవరికి రావాలనో కోర్టు కూడా ఈ ఎన్ఆర్జిఎస్ పనులు కానీ, నీరు చెట్టు పనులు కానీ, ఇతర చేసిన ఏ పనికైనా బిల్లు చేసి ఉండి ఆన్లైన్ చేసి ఉండి రాకపోతే వాటన్నిటికీ మనకి లీగల్గా రైతు ఉంది. హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఏది వదిలిపెట్టాం, అన్ని వచ్చేటువంటి దానికి పార్టీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 20-30 కోట్లు ఖర్చు అయినా అడ్వకేషన్ పెడతారు.